యువతరానికి భగత్ సింగ్ ఆదర్శప్రాయుడని అటువంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి టి శివరం పార్టీ నాయకులు పి రామంజనేయులు ఏవి భాస్కర్ రెడ్డి నక్కి శ్రీకాంత్ కోయలకొండ నాగరాజు పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు భగత్ సింగ్ చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జి కొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పై నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్లోని బంగా గ్రామంలో జన్మించాడు తన 13వ ఏట విద్యార్థి దశలోనే అతిపిన్న వయసులో భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల ఉక్కు సంఖ్యల నుండి విముక్తి కోసం జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై తన మిత్రులు రాజ్గురు సుఖదేవులతో కలిసి పాల్గొన్నాడన్నారు అతని పోరాట ధాటికి తట్టుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం అక్రమ కేసులతో నిర్బంధించి ఉరిశిక్ష ఖరారు చేసింది అన్నారు ఈ కార్యక్రమంలో షమీం బేగం అక్బర్ శ్రీను విజయ్ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు मैं चिन्न वयसुलोने मन भारत देश पौरुलकु प्रजलकु स्वातंत्र्यं मन विदेशीयुल नुंचि विमुक्ति कल्पिंचाल भारत देशानिकि पोराटं चेसि प्राणालु वड्डी कूडा मन की स्वातंत्र्यं वच्चिन तर्वात मरि अदे स्फूर्तितो भगत सिंगुडु भगत सिंग गारु अटुवंटि मरि महानीयुडु ई रोजु 114వ పూర్తి చేసుకొని 115వ रोजु జయంతి సందర్భంగా మనం ఈ యొక్క యువన కార్యాలయంలో ఆయనకు పూలమాలలు వేసి ఆయన్ని ఘనంగా సత్కరిస్తున్నాం కాబట్టి ఇటువంటి నాయకుడిని మన అందరం ఆదర్శంగా తీసుకొని జరగబోయే రోజుల్లో ఆయన్ని ఆదర్శంగా ముందు పెట్టుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఈ కార్యక్రమానికి మీరందరూ మీ పనులు మొదలుపెట్టుకొని వచ్చినందుకు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున మీ అదే విధంగా విద్యార్థి యువజన సంఘాల తరఫున प्रत्येक धन्यवाद इतना।